హలో, గుడ్ ఈవినింగ్. టెన్షన్ పడున్నారా పొద్దు నుంచి? అంటే నెక్స్ట్ ఒక క్వశ్చన్ కూడా అబ్జెక్షన్ లేదు, ఏమైంది అని చెప్పేసి టెన్షన్ పడున్నారా? టైం పడుతుంది, ఎందుకంటే ప్రతి క్వశ్చన్ టైం తీసుకొని చూస్తేనే ఏదైనా పాసిబిలిటీ ఉందేమో తెలుస్తుంది, లేదంటే తెలియదు. అలా ఎత్తుకుతున్నప్పుడు ఈ క్వశ్చన్ దొరికింది. ఇది సెకండ్ షిఫ్ట్ వాళ్ళది, సెకండ్ షిఫ్ట్ వాళ్ళదండి ఈ క్వశ్చన్ మాత్రం. సెకండ్ షిఫ్ట్ అంటే దీన్ని ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ రాసింది, ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ ఐడి వచ్చేసి 7225445627. మ్యాథమెటిక్స్ లో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి. క్వశ్చన్ ఏమిచ్చున్నాడంటే, ద సైడ్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఎక్స్పాండ్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 2 సెంటీమీటర్ పర్ సెకండ్. సో జనరల్ గా సైడ్ వచ్చేసి ఎక్స్ అని చెప్పి అస్యూమ్ చేసుకుందాం. ఆల్రెడీ ఎక్స్ వాల్యూ ఇచ్చున్నాడు, ఇక్కడ లాస్ట్ లో ఇచ్చున్నాడు. ఎంత ఇచ్చినా అంటే 10 సెంటీమీటర్స్ ఎంతో ఇచ్చినాడు లాస్ట్ లో. సో 10 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. అండ్ ఇంకొకటి ఏమి ఇచ్చినాడు, ఎక్స్పాండ్స్ అట్ ది రేట్ ఆఫ్ డిఎక్స్ బై డిటి, ఎంత ఇచ్చినాడు, 2 సెంటీమీటర్ పర్ సెకండ్ ఇచ్చినాడు. దెన్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ ఇట్స్ ఏరియా, ఏరియాలు ఎంత ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ ఏరియా అని అడిగినాడు. సో ఏరియా జనరల్ గా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఎంత, √3/4 × సైడ్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, అంతేనా? సో డిఏ బై డిటి చేస్తే ఎంత వస్తుంది చూడండి, √3/4 కాన్స్టెంట్, దీన్ని డిఫరెన్షియేట్ చేయండి, 2x వస్తుంది. అండ్ డిఎక్స్ బై డిటి అడిషనల్ గా మల్టిప్లై అవుతుంది, అంతేనా? సో √3/4 × 2 1 2 2 కదా, సో డైరెక్ట్లీ √3/2 వేసుకోండి, √3/2 × x × dx/dt, అంతేనా? నెక్స్ట్ √3/2 × x వాల్యూ ఎంత, సైడ్ ఎంత, 10. నెక్స్ట్ డిఎక్స్ బై డిటి ఎంత, 2, అంతేనా? 2 1 2 2. సో డిఏ బై డిటి ఏరియా ఇంక్రీజింగ్ అట్ ద రేట్ ఆఫ్ 10√3 సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్. సో ఆన్సర్ ఎంత, 10√3 సెంటీమీటర్ పర్ సెకండ్. కానీ ఆన్సర్ ఎంత ఇచ్చినాడు ఆడ క్వశ్చన్ లో, 10 ఇచ్చినాడు. ఆన్సర్ ఎంత ఇచ్చినాడు క్వశ్చన్ లో, 10 ఇచ్చినాడు. కానీ ఆన్సర్ ఎంత, 10√3. ఎవరైతే 10√3 పెట్టున్నారో వాళ్ళందరికీ డెఫినైట్ గా వస్తుంది, స్కోర్ అయితే యాడ్ అవుతుంది. సో మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, 10√3 ఎవరైతే పెట్టున్నారో వాళ్ళకి మార్క్ అయితే యాడ్ అవుతుంది, 10 అయితే ఎవరైతే పెట్టున్నారో వాళ్ళకి మార్క్ పోతుంది. సో అబ్జెక్షన్ రైజ్ చేయండి ఈ పర్టికులర్ క్వశ్చన్ కూడా. అబ్జెక్షన్ మన ప్రొసీజర్ ఇంత డీటెయిల్ గా ఇచ్చిన, ఇదే ప్రొసీజర్ రాసి వాళ్ళకి అర్థమయ్యేలా కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేసి రాసి పంపించండి, ఖచ్చితంగా డెఫినెట్ గా కన్సిడర్ చేస్తారు. ఎక్కువ మంది చేయండి, ఎక్కువ ఎంత ఎక్కువ మంది చేస్తే అంత యూజ్ ఉంటుంది. సో మర్చిపోదండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒకసారి కలుసుకుందాం, ఓకేనా? థ్యాంక్ యూ.